अनंतपुरम जिला हिंदूपुरम लो PTLPWA वारी आध्वर्यंलो स्थानिक अंबेडकर कोडलिलो गुरुपूजोत्सवं जरुपुकुन्नारु। डाक्टर सर्वेपल्ली राधाकृष्णन चित्रपटानिकी पूलमालालु वेसी अनंतरं प्राइवेट उपाध्यायुलु तमकु जीतालु अंदकपोवडंतो करोना समयंलो समस्यलनु एदुर्कोन्नामनि निरसन तेलिपारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 నెలల నుండి ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందికి ఎటువంటి జీతభత్యాలు అందకపోవడంతో వారందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు। వారిలో కొద్దిమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూలీలుగా వెళ్తూ తమ జీవనాన్ని గడుపుతున్నారు। చేసేదేమీ లేక మానసికంగా కృంగిపోతున్న ఉపాధ్యాయులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు। ఇప్పటికైనా అధికారులు నాయకులు మేల్కొని యాజమాన్యాల తోటి వారికి రావాల్సిన జీతాలను ఇప్పించాలని లేని పక్షంలో ప్రభుత్వమే వారికి ఏదో విధంగా సహాయం అందించాలని వారు కోరుతున్నారు। సెక్రటరీగా ఉన్నాను। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా చూస్తే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి బోధన మరియు బోధనేతర సిబ్బంది అనేక రకాలైనటువంటి కష్టాలకు పాల్పడుతున్నటువంటి సందర్భం ఇది। ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వక మానసిక క్షోభకు మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి యాజమాన్యాలకు ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। అయ్యా మాకు ప్రైవేట్ పాఠశాలలో బోధన తప్ప మాకు ఏ వృత్తి రాదు, మరి మీరు కాక మాకు ఎవరు ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రెజెంట్ కాబట్టి యాజమాన్యాలు ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నటువంటి బోధన మరియు బోధనేతర సిబ్బందికి గత 6 నెలల వేతనాలు ఇచ్చి మమ్మల్ని రోజు గురు పూజోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి గురు పూజోత్సవ తెలుసుకునే నేను PTLPWA ఇండోపూర్ కన్వీనర్ గా పని చేస్తున్నాను। నేను ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుని గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను। ఇటువంటి దుర్భరమైన పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను 6 నెలల నుంచి మానసిక క్షోభకు గురైపోయేసి మా పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది। కాబట్టి ఇప్పుడైనా ప్రైవేట్ యాజమాన్యాలు గాని ప్రభుత్వం గాని కళ్ళు తెరిచి మా ప్రైవేట్ ఉపాధ్యాయుల్ని ఆదుకుంటారు। ప్రభుత్వం అయితే COVID-19 సందర్భంగా కనీసం నెలకు 10,000 ఇచ్చి ఆదుకుంటారండి। ఎవరు రైతులకు ఇతర అన్ని పథకాలు వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నటువంటి ఈ జగనన్న ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఒకటే అడుగుతున్నాను। ఈరోజు హిందూపురం పట్టణంలో ప్రైవేట్ స్కూల్స్